ఆత్మీయులైన జై జయ శంకర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమా మిళ్ళ మురళి మనోహర్. ఈ సౌందర్య వేదం విభాగంలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైన విషయం, ముఖ్యమైన విషయం, సెల్యులైట్. చర్మం కింద కొవ్వు చేరి చర్మాన్ని దళసరిగా మార్చేటటువంటి స్థితి ఇది. చాలామంది మహిళలు దీంతో బాధపడుతూ ఉంటారు, కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. కొవ్వు పదార్థం చర్మం కింద పొరలలో దళసరిగా పెరిగిపోతుంది, పెరిగిపోయి కుదుములుగా అచ్చం కమలాఫలం తోలుంటుంది చూసారా, అలాగా తయారైనప్పుడు దాన్ని సెల్యులైట్ అంటారు. సెల్యులైటిస్ వేరు, సెల్యులైటిస్ అంటే అదొక ఇన్ఫెక్షన్, సెల్యులైట్ అంటే కొవ్వు చేరటం చర్మం కింద. సెల్యులైట్ అనేది మహిళల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఏ భాగాల్లో కనిపిస్తూ ఉంటుందంటే పిరుదులు, అలాగే ఈ ముంజేతులు, ముఖ్యంగా ముంజేతుల పై భాగంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉదర ప్రాంతంలో కూడా ఈ సెల్యులైట్ పెరిగిపోయి కనిపిస్తూ ఉంటుంది. దీంతో అనారోగ్య సమస్యలు అంటూ పెద్దగా కనిపించవు, కాకపోతే కాస్మెటిక్ సమస్య, సౌందర్యపరమైన సమస్య. అంటే కోరుకున్న దుస్తులు ధరించలేరు, కోరుకున్న విధంగా ఉండలేరు, దీంతో మహా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే కారణాల దిశగా మనం కనుక ఆలోచిస్తే మొట్టమొదటి చెప్పుకోవాల్సింది స్థూలకాయం, అధిక బరువు. అలాగే ప్రాణవాయువు తగ్గిన సందర్భాల్లో కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అంటే సముద్ర మట్టానికి ఎత్తైన ప్రదేశాల్లో ఉండే వాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుంది. అలాగే హార్మోన్ల తేడాలు కూడా ఒక కారణమే. ఇంకా ప్రధానంగా వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే సూర్యకిరణాల తాకిడికి గురైన సందర్భాల్లో కూడా సెల్యులైట్ కనిపిస్తుంది. ఎందుకు ఈ సమస్య తయారవుతుంది అంటే కండరాలు ఉంటాయి కదా, కండరాల కింద కొల్లాజిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఈ కొల్లాజిన్ అనేది ఏంటంటే ఫైబ్రస్ మెటీరియల్. ఇది ఈ కొల్లాజిన్ ఫైబర్ల పక్కనే ఈ కొవ్వు చేరుకుపోతూ ఉంటుంది, దీంతో ఈ సమస్య తయారవుతుంది. ఈ ఫైబర్లు విచ్ఛిన్నమైనప్పుడు లేకపోతే ఈ కొవ్వు నిలవలు ఎక్కువగా పేరుకుపోయినప్పుడు అప్పుడు ఈ కొవ్వు బల్లలో ఈ చర్మం కింద పేరుకుపోతాయి, పేరుకుపోయి కింద నుంచి పైకి చొచ్చుకొని వస్తూ ఉంటాయి. దీంతో చర్మం చూడటానికి గగ్గురుగా కనిపిస్తుంది, ఎగుడిదిగుడిగా కనిపిస్తుంది. దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ సెల్యులైట్ అనేది చర్మం లోపలికి ముడుచుకున్నట్టు కనిపిస్తుంది. అచ్చం కమల తోలు లేకపోతే నారింజ తోలు ఆ తొక్క విచ్చుకొని ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. చర్మం ఒత్తిడికి గురయ్యేటటువంటి భాగాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంతమందిలో ఈ సెల్యులైట్ కారణంగా ఈ చర్మంలో ఎత్తుపల్లాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సెల్యులైట్ ఎక్కువగా తొడలు, అలాగే వెనక భాగం, తొడల వెనక భాగం, అలాగే ఉదర భాగం, చేతులపై భాగం, రొమ్ముల భాగాలలో కనిపిస్తూ ఉంటుంది. మరి దీన్ని తగ్గించలేమా అంటే చక్కటి గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. మొదట ఔషధం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు జాగ్రత్తగా రాసుకోండి. తాజా కాఫీ పొడితో చేసినటువంటి పేస్ట్ ఒక కప్పు, ఇది చల్లారాలి. అలాగే పటిక బెల్లం అరకప్పు, అలాగే పెద్దుప్పు అంటారు దీన్ని, కళ్ళుప్పు అని కూడా అంటారు, సీ సాల్ట్, దీన్ని ఒక అరకప్పు సిద్ధం చేసుకోండి. అలాగే పొద్దుతిరుగుడు గింజల నూనె, దీన్ని అరకప్పు సిద్ధం చేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్, వీటన్నిటి ఉపయోగిస్తూ సెల్యులైట్ని తగ్గించే లేపన ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఒక చిన్న కప్పు కాఫీ పొడి తీసుకోండి, దీనికి వేడి నీళ్ళు కలపండి, కలిపి పేస్ట్లా తయారు చేయండి, మళ్ళీ చల్లార్చండి. ఇప్పుడు దీనికి అంటే ఈ చల్లార్చినటువంటి కాఫీ పేస్ట్కి ఒక అరకప్పు పటిక బెల్లం పొడిని కలపండి, మిశ్రీ నవ్వుబోత్. అలాగే అరకప్పు ఉప్పు కలికలు కలపండి, ఈ ఉప్పు కలికలని మెత్తగా పొడి చేసి కలపండి. అలాగే అరకప్పు పొద్దుతిరుగుడు గింజల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, దీన్ని కూడా కలపండి. ఇప్పుడు పేస్ట్లాగా తయారవుతుంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే పైకి ప్రయోగించాలి. ముందు ఎక్కడైతే సెల్యులైట్ తయారైందో ఆ కాళ్ళ మీద చర్మాన్ని ముందు వేడి నీళ్ళతో శుభ్రం చేయండి. ఇప్పుడు సిద్ధం చేసుకున్నారు కదా ఈ పేస్ట్, దీన్ని తొడల చర్మం మీద పూసుకోండి, వలయాకారంలో ఇలాగ మసాజ్ చేయండి. ఈ కాళ్ళ పిక్కలు తొడల మీద బలంగా అదుముతూ చేయాలి, పొడవైన స్ట్రోక్స్ తోటి మసాజ్ చేసుకోవాలి, గుండె దిశగా మసాజ్ చేసుకోవాలి. కనీసం ఒక 5 నిమిషాలు ఇలా మసాజ్ చేసుకోండి. తర్వాత స్నానం చేసేయండి. దీంతో కాళ్ళల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది, ఎందుకు అంటే కెఫీన్ వల్ల. అలాగే మృత కణాలు తొలగిపోతాయి, ఎందుకు అంటే మసాజ్ చేసుకుంటారు కాబట్టి. అలాగే వాపు తగ్గుతుంది, ఎందుకంటే ఉప్పు వల్ల. చర్మానికి పోషకాలు అందుతాయి, ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్ వాడారు కాబట్టి. దీంతో ఈ తొడలు వేలాడకుండా ఉంటాయి. ఇలాంటిదే ఈ సెల్యులైట్ని తగ్గించే మరొక మంచి ఔషధం. దీనికి మీకు కావాల్సింది యాపిల్ సిడర్ వెనిగర్, ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు సిద్ధం చేసుకోండి. ఇది మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది. అలాగే నీళ్లు 1 పెద్ద గ్లాస్, ఇంకా తేనె 1 టేబుల్ స్పూన్, ఇలా సిద్ధం చేసుకోండి. 1 పెద్ద గ్లాస్ నీళ్ళల్లో 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సిడర్ వెనిగర్ని కలపండి, రుచికి సరిపడినంత తేనెను కూడా కలపండి, తాగేయండి.
ఇలా కొంతకాలం పాటు చేస్తూ ఉంటే అదనపు కొవ్వు కరుగుతుంది, సెల్ లైట్ తగ్గుతుంది. ఇలాగా మీకు అనువైన ఒక గృహచిక్చను వాడుకుంటూ ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ సెల్ లైట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఎప్పుడూ కూడా బరువు తగ్గేటప్పుడు క్రమంగా బరువు తగ్గండి, తటాలన తగ్గకండి. అలాగే రోజుకి కనీసం ఒక 3 నుంచి 6 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండండి. అలాగే చక్కగా ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రెష్వి, తాజావి వీటి వాడుకుంటూ ఉండండి ఆహారంలో. అలాగే పీచు పదార్థాలు తీసుకోవడం కూడా ముఖ్యం. కనీసం రోజుకి 30 గ్రాముల పీచు తీసుకుంటూ ఉండాలి. ఇది సామాన్య విశేష సిద్ధాంతం అంటారు ఆయుర్వేదంలో. అంటే ఏంటంటే ఫైబర్ తీసుకుంటే ఆ సెల్లైట్ని తగ్గిస్తుంది, ఎందుకంటే కొవ్వు కరుగుతుంది కాబట్టి. అలాగే వేపుడు పదార్థాలు మానేయండి, అలాగే తీపి పదార్థాలు కూడా తగ్గించండి. అలాగే మరొక విషయం, స్మోకింగ్ ఎంత మాత్రం మంచిది కాదు. మీరు తాగకపోయినా పక్కన వాళ్ళు కూడా తాగకూడదు. అంటే పరోక్ష ధూమపానం కూడా మంచిది కాదు. అలాగే ఆల్కహాల్ కూడా ఎంత మాత్రం మంచిది కాదు. ఇంకా నిలవ పదార్థాలు వాడకండి, సెల్లైట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే. అలాగే ఇంటర్నల్గా కాఫీ టీలు కూడా మానేయండి. అలాగే ఉప్పు వాడకాన్ని కూడా బాగా తగ్గించండి. రోజుకి కనీసం 30 నిమిషాల చొప్పున, వారానికి 5 రోజులన్నా కనీసం ఎక్సర్సైజ్ చేయండి, నడవండి. ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఈ సెల్యులైట్ వచ్చిందనుకోండి, అప్పుడు దాన్ని ఎక్సర్సైజ్ ద్వారా తగ్గించుకోవాలి. అలాగే పిల్లలకి పాలిస్తే కూడా సెల్యులైట్ తగ్గుతుంది ఆ డెలివరీ తర్వాత. అలాగే సూర్యకిరణాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే ఈ ఫోటో డెర్మటైటిస్ ఫోటో ఏజింగ్ అని వస్తుంది, దాంతో సెల్యులైట్ వస్తుంది. కాబట్టి సూర్యకిరణాలకి అతిగా గురి కావద్దు. ఒకవేళ ఎండలో గడపాల్సి వచ్చింది అనుకోండి, క్రమంగా ఎండకు అలవాటు అవ్వండి. అక్లమటైజేషన్ అంటారు, అంటే మొదటి రోజు 5 నిమిషాలు, తర్వాత 7 నిమిషాలు, 10 నిమిషాలు ఇలా క్రమంగా ఎండలో గడపటం అన్న విషయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఎండ వల్ల హాని జరగకుండా ఉంటుంది, సెల్యులైట్ రాకుండా ఉంటుంది. ఇలాగా సెల్యులైట్ సమస్య ఉన్నప్పుడు మీకు అనువైన ఒక ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటూ ఈ జాగ్రత్తలు పాటించండి. అయితే ఒక విషయం, కొన్ని సందర్భాలలో కొన్ని ఇతర సమస్యలు సెల్యులైట్ లాగా కనిపిస్తాయి, సెల్యులైటిస్ కానీ లేకపోతే ఎడిమా కానీ ఇలాంటివి. కాబట్టి ఈ సెల్యులైట్ అవునా కాదా అన్న అనుమానం మీకు వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వైద్య సలహా తీసుకోవాలి. అలాగే ఈ సెల్యులైట్ మొండిగా బాధిస్తున్నప్పుడు కూడా మీ తత్వాన్ని బట్టి మీ నాడిని చూసి దీనికి సరిపోయేటటువంటి వ్యక్తిగతమైనటువంటి ఔషధాన్ని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సెల్యులైట్ సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.